మన ముఖ్యమంత్రి గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు గత 9 సంవత్సరాల నుండి ఆయనకి అంబేద్కర్ గారు గుర్తుకు రాలేదు అంబేద్కర్ గారి జయంతి అయిన అంబేద్కర్ గారి వర్ధంతి ఏది కూడా గుర్తుకు రాలే కానీ ఈ సంవత్సరం డిసెంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి దళిత సామాజిక వర్గం గిరిజ సామాజిక వర్గం అంతా కూడా బిఆర్ఎస్ పార్టీ నుండి నారాజు ఉంది అందుకనే వాళ్ళ ఏ రకంగా వాళ్ళని తృప్తి పరచాలా ఏం చెప్తే వాళ్ళు తృప్తి పడతారు అనే విషయం మీద ఆలోచించి ఇన్ని సంవత్సరాల తర్వాత 125 ఐదవ జన్మదినం రోజు ఆయన అనౌన్స్ చేశారు నేను 125వ జన్మ వేడుకలలో అనౌన్స్ చేసి నేను అది విగ్రహం కడతాను అని అది అయిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుంది అంటే 129వ సంవత్సరం మీకు గుర్తుకొస్తుంది 125వ అడుగుల విగ్రహం ఇనాగరేషన్ చేయాలని ఇది చూపించే చిత్తశుద్ధి దళిత సీఎం అని అన్నాడు దళిత సీఎం ఎడికేలు వచ్చిండు ఉద్యమం టైంలో యూనివర్సిటీలో దళిత స్టూడెంట్స్ గిరిజన స్టూడెంట్స్ భుజాల మీద ఊసోని ఈ స్టూడెంట్స్ సాక్షిగా నేను దళిత సీఎం ని చేస్తాను అని చెప్పిన మనిషి ఏడవాయి దళిత సీఎం నువ్వే ఎక్కి కూసున్నావు సరే డిప్యూటీ సీఎం ఇచ్చినావు ఒకటి ఒకరికి ఇచ్చినావు మళ్ళా తీసేసి ఇంకొకరికి ఇచ్చినావు మళ్ళా 2018 లో ఎందుకు తీసేసినావు మొత్తానికి అంటే 2014 నుండి 2018 వరకే డిప్యూటీ సీఎం ఉండాలా 2018 తర్వాత నేను వాగ్దానం చేయలేదు కాబట్టి నేను ఇయ్యను అంటే నువ్వు ముందు చేసిన వాగ్దానం మర్చిపోయినావా లేకపోతే దాని తర్వాత ఇయ్యదన్నట్టున్నావా దళిత సీఎం చేస్తానన్నావు మా ఓట్లు తీసుకొని దళిత సీఎం చేయలే 3 ఎకరాల భూమి అని అన్నావు ఒకరికొకరికి వ్యాపారం చేసుకోవడానికి 3 ఎకరాల భూమి ఇస్తానో ఎంతమందికి ఇచ్చినో ఇప్పటివరకు అది మోసం చేసినావు